హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బీరకాయ టమాటా బీరకాయ పెసరపప్పు టమాటా కర్రీ చేస్తున్నాను. సో అది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనం ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత, సో మీరు ఎలా చేస్తారు బీరకాయ పెసరపప్పు అనేది నా కమెంట్లో చెప్పండి. ఇప్పుడు మనం ఆనియన్స్ అనేది ఫ్రై అవుతుందన్నమాట. ఇప్పుడు దీంట్లో కొంచెము ఎల్లిగడ్డ ముద్ద వేస్తున్నాను పేస్ట్ వేసి. దెన్ నెక్స్ట్ పసుపు వేస్తున్నాను. పసుపు తర్వాత కొంచెం మెంతికూర ఉందన్నమాట, సో మెంతికూర వేస్తున్నాను నేను ఇప్పుడు. అది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే స్మెల్ అనేది బాగుస్తుంది, సో అందుకోసమని ఆయిల్లో వేస్తున్నాను. సో మీరు ఎలా చేస్తారనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా బీరకాయ పెసరపప్పు కర్రీ నచ్చినట్టయితే ఎలా మీరు చేసి నాకు చెప్పండి. ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసేసి కలుపుకున్నాము. నేను ఇక్కడ 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను. సో 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నందుకు నేను ఒక 100 గ్రామ్స్ పెసరపప్పు తీసుకున్నాను. ఎవరైనా మెజర్మెంట్స్ కోసం అనేసి చెప్తున్నాను, ఎవరికైనా కావాలంటే చూసుకోండి, లేదంటే అందాజా ప్రకారం కూడా వేసుకోవచ్చు. మంచిగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు బీరకాయ ముక్కలు దీంట్లో నేను ముందుగా 1 గంట ముందు నానబెట్టుకున్నాను. పెసరపప్పు తొందరగా బీరకాయలు తొందరగా ఉడుకుతాయనేసి సో పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాను. సో దాన్ని కూడా దీంట్లో వేసేసి కలుపుతున్నాను ఇప్పుడు. సో దీంట్లో మనం ఇప్పుడు కొన్ని 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కలుపుకోవాలి. తర్వాత 1 చిన్న గ్లాస్ వాటర్ పోస్తున్నాను పప్పు అనేది అరగంటకుండా మంచిగా ఉడకడానికి. మంచి కలుపుకొనేసి ఇప్పుడు మనం మూత పెట్టుకుందాము. సో మూత పెట్టుకొని 1-10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు బీరకాయ పెసరపప్పు మంచిగా ఉడుకుతుందండి. సో మనం దీంట్లో టమాటా 1 చిన్న టమాటా తీసుకున్నాను, టమాటా వేస్తున్నాను. టమాటా తొందరగా మగ్గుతుంది కాబట్టి సో ఈ పప్పు బీరకాయ ఉడికిన తర్వాత నేను టమాటా వేశాను. సో దీంట్లో ధనియాల పొడి వేశాను. సో వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాం మనము. మంచి కలుపుకొని మూత పెట్టుకుందాం. 5 మినిట్స్ ఉడికిన తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మన పప్పు అంతా టమాటా అంతా మంచిగా ఉడికిందండి. సో చూసారా మన ఎమ్మి బీరకాయ టమాటా కర్రీ ఎంత బాగా ఉడికి ఎంత బాగా స్మెల్ వస్తుందో.
చాలా సూపర్ ఉందండి. ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మనము కచ్ వర్క్ బ్లౌజ్ చూద్దాము. నేను మీకు సింపుల్ కచ్ వర్క్ డిజైన్ ఎలా కుట్టాలో చూపిస్తాను. ఫస్ట్ నేను కుట్టిన ఈ బ్లౌజ్ని మీకు చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి నెక్కి ఇలా సింగిల్ లైన్ వేసాను అన్నమాట. బ్లౌజ్ మొత్తము చిన్న బూటీస్ వేసాను. బ్లౌజ్ అంతా ఇలా వస్తుందన్నమాట. హ్యాండ్స్ కూడా ఇలా బూటీస్ వేసాను. ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది. సో ఇవి శారీలో ఉన్న కలర్స్ పెట్టాను నేను. ఈ శారీలో ఉన్న కలర్స్ అన్నమాట. సో శారీ వచ్చి ఉప్పాడ అండి. ఇది దీంట్లో గ్రీన్ గోల్డ్ పింక్ షేడ్ వచ్చింది కాబట్టి సో నేను దీంట్లో ఈ కలర్స్ పెట్టాను. సో నేను ఇప్పుడు మీకు ఇది ఎలా కుట్టాలో నేను మీకు చూపిస్తాను. నేను కచ్ వర్క్ ఎలా కుట్టాలో చూపిస్తా అన్నాను కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ డిజైన్ వేశాను, మీకు ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ కార్నర్ తీసుకోవాలి అండ్ ఈ కార్నర్ మళ్ళీ నెక్స్ట్ ఇట్ సైడ్ ఫిల్ చేసుకుంటూ రావాలి. శారీ ఈ కలర్ ఉంది కాబట్టి నేను థ్రెడ్ ఈ కలర్ పెట్టాను. దారం అనేది 3 వరుసలు తీసుకోవాలి. ఇక్కడ నేను యాంకర్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. ఒకసారి పైనుంచి ఒకసారి కింద నుంచి తీసుకోవాలి కచ్ వర్క్కు. సో ఇలా అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇది నెక్ డిజైన్. సో మనం ఓవరాల్గా మొత్తం కుట్టిన తర్వాత నేను మీకు కుట్టిన బ్లౌజ్ చూపించాను కదా, అలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ మధ్యలో నుంచి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఇందులో నుంచి తీసుకోవాలి. నెక్స్ట్ తీసుకొని ఇక్కడ ఈ కార్నర్లో నుంచి తీయాలన్నమాట. ఇలా తీసి మళ్ళీ కింద ఫస్ట్ ఉన్న దారంలో నుంచి తీయాలి. నెక్స్ట్ కూడా అలాగే ఇక్కడ నుంచి తీయాలి. మళ్ళీ ఇందులో నుంచి నేను కుట్టేది అబ్జర్వ్ చేయండి, చెప్పేదానికంటే అబ్జర్వ్ చేస్తే మంచిది. సో ఇట్ సైడ్ ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇట్ సైడ్ ఫిల్ చేయాలి మనము.
సో మొత్తం కుట్టిన తర్వాత ఇలా వస్తుందండి. సో నెక్ మొత్తం ఇలా వేసుకొని కుట్టాలి. నెక్స్ట్ ఇది ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇది ఎలా వేసుకోవాలంటే మన చుక్కల ముగ్గులాగా వేసుకోవాలి. ఇంట్లోనే వేసుకోవచ్చు, ఇది మన స్కెచ్తో కానీ లేదంటే పెన్తో కానీ వేసుకోవచ్చు. అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఎండ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఈ కార్నర్కి కొంచెం క్లాత్ తీసుకోవాలి, ఈ కార్నర్కి తీసుకోవాలి, ఈ కార్నర్కి తీసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్స్గా అన్ని కార్నర్స్ ఫిల్ చేయాలి ఫస్ట్. సో నెక్స్ట్ దాని లోపల ఫిల్లింగ్స్ చేయాలన్నమాట మనము. సో ఇక్కడ నుంచి ఈ ఇంకొక దాంట్లోకి తీసుకొని చేయాలన్నమాట, ఫిల్ చేయాలి ఇది. అన్ని కార్నర్స్ అలాగే ఫిల్ చేసుకోవాలన్నమాట. సో ఇలా వస్తుందండి, అవి కచ్ వర్క్ ఫ్లవర్స్. మనం నెక్కుకేమో ఇలా వేసాము, మొత్తం ఆల్ ఓవర్ ఏమో ఇలా ఫ్లవర్స్ వేసాము. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.